ఎన్నికల వేళ తెలంగాణలో డబ్బు వరదలై పారుతోంది. పుష్ప సినిమా తరహాలో డబ్బును గుట్టుగా తరలించేస్తున్నారు నేతలు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ హవాలా వ్యాపార కేంద్రంగా మారిపోయింది. ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. తెలంగాణ ఎన్నికలపై ఈసీ స్పెషల్ ఫోకస్ అక్రమాలను పూర్తిగా అరికట్టగలుగుతుందా? తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికారంలోకి రావడానికి పార్టీలు శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తున్నాయి. ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి. తాయిలాలతో ఓటర్లకు గాలం వేయడానికి నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పోలీసుల కళ్ళుగప్పి మరీ నేతలు హవాలా సొమ్ము తరలిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఎన్నికల కోసం డబ్బు తరలించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎన్నికల వేళ భారీగా డబ్బు బంగారం పట్టుబడుతోంది. సాధారణ మార్గాల్లో అయితే తమ పప్పులు ఉడకడం లేదని భావిస్తున్న నేతలు తమ అతి తెలివితేటలను ఉపయోగిస్తున్నారు. అంబులెన్స్ ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అంబులెన్స్లలో పేషెంట్ల తరలింపు ముసుగులో నేతలు డబ్బులు తరలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పుష్ప సినిమా తరహాలో సరుకు రవాణా ముసుగులో గూడ్స్ వాహనాల ద్వారా డబ్బులు తరలిస్తున్నారు. చివరికి కొందరు నేతలు రైల్వేలను కూడా డబ్బులు తరలించడానికి వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రజలు ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను అధికారం కోసం పార్టీలు భ్రష్టు పట్టించాయంటూ మండిపడుతున్నారు. ఎన్నికల వేళ డబ్బు బంగారం ఇతర ప్రలోభాలతో ఓట్లు కొనుక్కుంటున్న పార్టీలు అధికారంలోకి రాగానే తాము ఖర్చు పెట్టిన దానికి పదింతలకు పైగా సంపాదించుకునేందుకు మళ్ళీ ప్రజల మీదనే భారం మోపుతున్నాయంటూ మండిపడుతున్నారు. తెలంగాణ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎలక్షన్స్ అని దేశవ్యాప్తంగా ముద్రపడ్డాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ జరుగుతాయన్న కంప్లైంట్స్ ఈసీ దృష్టికి వెళ్లాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఎన్నికల ప్రలోభాలపై ఈసీ డేగ కన్ను పెట్టింది. కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. జిల్లాల్లో ఈసీ కేంద్ర బృందాలు నిఘా పెట్టాయి. మంత్రుల కనుసన్నల్లోనే అధికారులు పోలీసులు పనిచేస్తున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఓ కన్నేసి ఉంచింది. పలువురు అధికారులను ఎన్నికల బాధ్యతల నుంచి కూడా తప్పించింది. ఏకంగా పలువురికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ కూడా జారీ చేసింది. ఏ ఆఫీసర్ అయినా సరే ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కొందరు పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని వాహనాలను పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అనే దానిపై ఈసీకి చాలా కంప్లైంట్స్ వెళ్లాయి. దీంతో ఈసీ ఈసారి రెండంచెల చెక్ పోస్టుల విధానానికి శ్రీకారం చుట్టింది. స్థానిక పోలీసులకు అదనంగా సిఆర్పీఎఫ్ బలగాలను చెక్ పోస్టుల వద్ద మోహరిస్తోంది. ప్రభుత్వ వాహనాలను కూడా తనిఖీ చేయాల్సిందేనంటూ ఈసీ ఆదేశించింది. 20,000కు పైగా కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. మరోవైపు రానున్న ఎన్నికలే టార్గెట్ గా హైదరాబాద్ లో హవాలా వ్యాపారం మొదలైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవస్థ అంగడి సరుకుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం ఒక్క హవాలా రూపంలోనే సాధ్యమవుతుంది కాబట్టి పలు రాజకీయ పార్టీల నేతలు హవాలాపైనే దృష్టి సారించాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఓ ముఠా హవాలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులకు పట్టుబడ్డ సొమ్ము రాజకీయ నాయకులదా లేక వ్యాపారులదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో హవాలా ముఠాపై ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. హవాలా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు డబ్బును రవాణా చేస్తున్నారు అన్న దానిపై దృష్టి సారించి రవాణా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే అధికారులు పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ ప్రలోభాలకు గురి చేసే నాయకులకు సరైన బుద్ధి చెప్పే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉందంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ఎందుకంటే రక్తం చిందించని ఆయుధం ఓటు. ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులవుతారో అమ్ముడుపోయి బానిసలవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అన్న అంబేద్కర్ మాటలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రలోభాలకు తల వంచకుండా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే
పాలకులు చేసే తప్పులను పాపాలను ప్రశ్నించే హక్కు మనకు ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును సక్రమంగా వినియోగించుకోవటం మనందరి ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది, భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది.